బ్రహ్మో రోడ్డు మీద పడి అట్టా రొప్పుతాడు. నేను రోడ్డు మీద పడి రొప్పటల్లా, జాగింగ్ చేస్తానా. ఈ మధ్య పొట్టొస్తే పోలీసు వాళ్ళు చిక్కుంటే వాళ్లే కర తీసేవాళ్ళు నీ పొట్ట. ఏంటి విషయం నీకు తెలిసిందా? నాకేంది, ఏపీ హోల్ మొత్తం తెలుసు. శిరీష, మనం నువ్వు తెలుసుకోవడం ఎందుకు అడుగుతున్నావు? మొత్తానికి అందరం రోడ్డును పడ్డాం, ఇంతకీ దాన్ని ఎలా పట్టుకుంటావు? దీన్ని ఉపయోగిస్తే దేన్నైనా పట్టుకోవచ్చు. అష్టలక్ష్మిది నటన అయితే తన ఫ్యామిలీగా నటించిన వాళ్ళది కూడా నటనే అవుతుంది. వాళ్ళని పట్టుకుంటే చాలు, అష్టలక్ష్మి దొరుకుతుంది. ఓ మై గాడ్, ఆ బుడ్డోడు, ఆ నారాయణ, రవీంద్ర భారతిలో నాటకంలో చూశాను. నాటక సమాజం నెంబర్ వస్తాను రాసుకోండి. వాళ్ళు ఇప్పుడు సినిమాలో చేస్తా ఉన్నారు. బాబు షాట్ లో ఉన్నారు మేడం. షూటింగ్ ఎక్కడ జరుగుతుంది? There are lots of wicked players in this world. Tinulara, ee prapanchamlo chaala mandi natakaraayalu undiri. And they change colors like cabbage. Mosaravallina rangulu marchutu untaru. And they eat grass to earn money. Dabbula kosam gatti tintu untaru. Pachchi gatti chudulara. And they are sinners. And vaalu paapulu. God forgive them. Devuda vaalani kshaminchudi. Don't punish them. వాళ్ళని శిక్షించకుడి. And they don't know what they are doing. వాళ్ళు ఏం చేయించున్నారో వారికి. వారికేమీ తెలియదు. వారికేమీ తెలియదు. ఆ మాట వారిని చూసి చెప్పండి. ఎవరిని చూసి? ఏంద్రా నిలిచిపోయినారు? ఇఫ్ వి రన్ ఎనీ మోర్ మేము ఇంకా పరిగెత్తిన చో వి గెట్ టైర్డ్ అండ్ విల్ బి ఈజీలీ కాట్. ఆయాసంతో సునాయాసంగా దొరికిపోయేది. సో వి స్టాప్డ్ హియర్. అందుకే ముందుగానే నిలిచిపోతుంది. సర్లే గాని అష్టలక్ష్మి ఆడరా. వి డోంట్ నో. మాకు తెలీదు. చెప్పిస్తారని చెంబుతో కొడతావరా? డిప్ప పగిలిపోయింది తెలుసా? నువ్వురుకోరా, నువ్వురుకో. లేడీస్ మీద చేసుకొని అన్నారు కదా సార్. ఇసిగిస్తే లేడీస్ మీద కూడా చేసుకో. విన్నావా? ఇసుకిస్తే లేడీస్ మీద కూడా చేసుకుంటాను. నన్ను ఇన్వాల్వ్ చేయద్దు బ్రహ్మ. రై మీరు చెప్పండి రా. వి రియల్లీ డోంట్ నో. మాకు నిజంగా తెలియదు. ఇప్పుడు ఎందుకు కొట్టారు? నువ్వు ఇంతకు ముందు ఇసుకించింది గుర్తుకొచ్చి. అంటే ఎన్నిసార్లు కొడతారు? ఇంతకు ముందు ఎన్నిసార్లు ఇసుకించావు? చాలా సార్లు ఇసుకించాను. అయితే చాలా సార్లు కొడతా. We know her flat address. మా గౌర ఇంటి చిరునామా తెలియదు. అరే 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 దొరికింది. అడ్రస్ దొరికిందా? క్రెడిట్ కార్డు బిల్లు. చెప్పండి, ఏం కావాలి? ఏం చేయొద్దు, అట్నే ఉండు, కాసేపు చూసిపోతా. ఎందుకు చూడ్డా? అందమైన బాపు బొమ్మని ఎందుకు చూస్తాం? ఆనందం కోసం. ఎవరా అమ్మాయి? ఎందుకు అడిగావు? మీరు నన్ను ప్రేస్ చేస్తుంటే కోపంగా చూస్తుంటేను. అమ్మాయిలంతే, వాళ్ళకన్నా అందమైన వాళ్ళని చూస్తే తట్టుకోలేరు. జెలసి. ఇంతగా పొగుడుతున్నారంటే నాతో ఏదో చేయకూడదు చేయిస్తున్నారు. నువ్వు చేయగలిగిందే. ఇది క్రెడిట్ కార్డ్ అకౌంట్ నంబరు, లాస్ట్ ట్రాన్సాక్షన్ ఎక్కడ జరిగిందో కావాలా. ఎవరిదా అకౌంట్? ఈయన కూతురుది. ఆ కరోడా నా కూతురు. ఏంటి, లేచిపోయినంత మాత్రాన కూతుర్ని కూతురు కాదంటావా? కరెక్టే, నా కూతురే మేడం. షీజ్ మై డాటర్, ఓన్ డాటర్. ఏం పేరు? ఈయన పేరు? దాంట్లో ఏముండదు. నేను చదివింది MBA, ఎలిమెంటరీ కాదు. కరెక్షన్, ఆ అమ్మాయి కూతురు కాదు, కోడలు. కరెక్టే, ఇందా కూతురు, ఇప్పుడు కోడలు. కరెక్టే. ఆ అమ్మాయి ఈయన కొడుకుతో లేచిపోయింది. ఈ మధ్యన ఈయనకు హార్ట్ అటాక్ వచ్చింది, దాంతో ఈయనకు బుద్ధి వచ్చింది. కొడుకుని కోడల్ని ఇంటికి తీసుకురావాలన్న ఆలోచన వచ్చింది. కరెక్ట్? ఎంత కరెక్ట్ గా చెప్పారు, డీటెయిల్ గా అంతా కరెక్టే. నిజంగానా? నీకు అబద్ధం చెప్తానా? లాస్ట్ ట్రాన్సాక్షన్ బ్యాంకాక్ లో హోటల్ రాయల్ క్లిఫ్ లో జరిగింది.
సిటీలో బయట వాడిని ఒక్కడిని పట్టుకోలేకపోయారు. జీకే, నీకిచ్చిన గడువు అయిపోయింది, అందుకే వచ్చాను. వాడు నీకే కాదు నాకు కావాలి. మీ సాల్ వచ్చినప్పటి నుంచి దాన్ని ఇష్టపడ్డాను. ఆ సాలాగాడు ఇప్పుడు దాన్ని ఎత్తుకెళ్ళిపోయాడు. రే, నీ తొక్కలో ప్రేమ కథ ఎవడికి కావాలి? నాకు వాడు కావాలి. వాడు మనకు కావాలంటే మనం వాణ్ణి వెతకడం కాదు, వాడే వెతుక్కుంటూ మన దగ్గరకు వచ్చేలా చేద్దాం. వాడు మన దగ్గరికి ఎందుకు వస్తాడయా? వాడి ఫ్యామిలీని వెతికి పట్టుకుందాం, అప్పుడు వాడే పరిగెత్తుకుంటూ వస్తాడు. వెళ్ళండ్రా, వాడికి సంబంధించిన వాళ్ళు ఎక్కడున్నా రేపు ఇక్కడుండాలి. రే బ్రహ్మ, నీ ఇంగ్లీష్ పరిజ్ఞానం ఉపయోగించి హోటల్కి తీసుకో. మిస్టర్, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఏంద్రో, నోరు గేరు మారినది. ఊరు మారింది కాబట్టి గేరు మారింది. అది ఇండియా, నేను వాంటెడ్. ఇది బ్యాంకాక్, ఇక్కడ నన్ను పీకే వాడు కూడా లేడు. అదా నీ ధైర్యం? యా, యు ఆర్ కెన్ గెట్ థాంక్స్ డార్లిన్. ఓ, హు డిడ్ ఇట్? ఈడు కాదు. ఏంది బ్రహ్మ, నువ్వు కాదన్నా నిన్ను కొట్టినాడు. ఆడు కొట్టినందుకు నాకు బాధ కాలేదు, కానీ నువ్వు ఏంది బ్రహ్మో అని రాయలసీమ యాక్సెంట్ లో అడుగుతుంటే మండుతుంది. ఏడ మండుతుంది? ఏడ మిస్ ప్రియా ఇస్ నాట్ ఇన్ ద రూమ్ సర్. థాంక్స్, విల్ వెయిట్ ఫర్ హర్. ఇంగ్లీష్ బాగానే మాట్లాడుతున్నాడు. నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు బ్రహ్మ డార్లింగ్. దీనిలో కూడా ఇన్వాల్వ్ అవ్వా. అష్టలక్ష్మి, ఆ బూట్లు వేసుకుని పరిగెత్తలేవు గాని రా. సారీ అండి, చేసిందంతా చేసి సారీ చెప్తావా దొంగ మొహ? మండితే మీకెదా మండాల్సింది, మధ్యలో దీనికేంటి? అవును, నీకేంది? దీని మీద అసలు కోపం లేదా? సారీ చెప్పినది కదా. సారీ చెప్తే వదిలేస్తావా? అయితే ఏం చేయమంటావు చెప్పు. నీ ఫ్రెండే కదా. తన వెనక నుంచి నడిపించేది నువ్వే కదా. వాట్ నాన్సెన్స్, ఇది నా ఫ్రెండ్ ఏంటి? ఇది నా ఫ్రెండ్ ఏంటి? దొరికిపోయాను లేవే, వదిలే. ఏంటి మీ ఇద్దరు ఫ్రెండ్సా? నువ్వు ఎలా కనిపెట్టారు? మీ అన్న పెద్దన్న డబ్బు కొట్టేసి ఇరుక్కున్నాడు, నువ్వు శిరీషకి చెప్పినావు. శిరీష నా గురించి చెప్పినది, చాక్లెట్లా నిన్ను సీన్ లోకి దింపినది, మీ అన్నను నా చేత బయటికి తెప్పించినది, అవునా? ఏ యాక్టింగ్ లేకుండా నేను అడుగుదాం అనుకున్నావు, కానీ నీ తెలివి చూసి కన్ఫ్యూజ్ అయిపోయావు. ఇంతకీ ఎలా తెలుసుకున్నావో చెప్పలేదు. నువ్వు నన్ను కలిసిన మొదటి రోజునే నీ వీపుకున్న టాటూను చూసినా. తరువాత మీరిద్దరు పబ్ లో మాట్లాడుకుని చూసిన. ఎక్కడున్నావంటే చూస్తే మొత్తం మొదటికి ఏం పర్లేదు లేవే, టేక్ లైట్, డోంట్ వరీ. దానికన్నా ముందు నీ రూమ్ లో మీ ఇద్దరు ఫోటో చూసిన. మరి తెలుసు ఎందుకు ఊరుకున్నా? మీ మ్యాటర్ ఏందో తెలుసుకుందామని ఆగిన. నువ్వు మీ అన్న ఫోటో చూపించగానే మ్యాటర్ 180 crores తేనే అర్థమైనది, అందుకే వాడిని బయటికి తీసుకొచ్చా. కష్టపడి బయటికి తెస్తే నాకు కూడా టోకరా ఇచ్చారు, నా షేర్ ఇవ్వకుండా. అది కాదే, నీ షేర్ ఇవ్వడానికి ఆ నందాగడు మా షేరే ఇవ్వలేదు, అది చెప్తే నువ్వు వినలేదు. ఆ నందాగడిని కలవడానికి ఇక్కడికి వచ్చాం. నందాగడ? వాడెవడు? మీ ఇద్దరు గొడవ పట్టడం నాకు కలిసి వచ్చింది, వాళ్ళని పట్టుకోవడానికి క్లూ ఇస్తామని నాకు అర్థమైనది, అందుకే నీ చేత చెప్పించా. ఆ బుడ్డుడు, ఆ నారాయణ, రవీంద్ర భారతిలో నాటకంలో చూశాను.
ఇన్నాళ్ళు ప్లాన్ అంతా మాదనుకున్నాం, మీదనమాట. నేను ఎన్ని ప్లాన్లు వేసినా ఒకటి మాత్రం నిజం, నేను నిన్ను ప్రేమించాను. ముయ్యవయ్యా, డార్లింగ్ అంట డార్లింగ్, నీ వయసు ఏంటి దాని వయసు ఏంటి? పొట్ట ముందుకు తన్నుకొస్తోంది, ఎనకెక్కడ ఎండిపోయింది. నువ్వు దాన్ని అందుకోవాలంటే నిచ్చెన వేసుకోవాలి. కరెక్ట్ కరెక్ట్, వాట్ యు సెడ్ ఇస్ రైట్. ఏంటేంటి, నువ్వే ప్లాన్ వేసావనుకుంటే నీ వెనకాల ఈవిడ ప్లాన్, మీ ఇద్దరు ప్లానే అనుకుంటే మీ ఇద్దరు కంటే ముందు ఈయన ప్లాన్. ఈవిడకేమో మొదటి నుంచి ఈయనంటే ఇష్టం, నేనే మధ్యలో జోకర్ గాండి, నా బతుకొచ్చాడా? బ్రహ్మన్ డార్లింగ్. డార్లింగా? ఆ మాట అనొద్దు, నా జీవితంలో నేను డార్లింగ్ అనే పదం విందల్చుకోలేదు. బ్రహ్మన్ డార్లింగ్, నువ్వు ఊరుకో, మీ అన్నాడా? జీవితం గుళ్ళోకి ఎట కొట్టినట్టు పెద్దవాడు కొట్టడమే. ఆ కడపోడు ఫ్యామిలీ ఎక్కడుంది? మిమ్మల్ని ఎవరా రౌడీలు పెట్టుకుని పోషిస్తుంది? కడపోడు ఫ్యామిలీ ఎక్కడ ఉంటదా? కడపలోనే ఉంటది. కడపలో ఎక్కడబే? అదిగో అక్కడ. నా నాన్నగాడు నన్నే మోసం చేశాడు, వాడు నా వాటనే నాకు ఇవ్వట్లేదు. డబ్బు నీకు ఇచ్చేదానికి వాడి దగ్గర ఉంటే కదరా. డబ్బుని తీసిగా దొరికింది అనుకోలేదురా. నేను కూడా అనుకోలా. నందగాడా, ఇది ఇంకో టెస్ట్, లేటెస్ట్. అంటే నువ్వు వచ్చిన డబ్బు కోసం కదా? కాదు, నందగాడి కోసం. వాడాడున్నాడో తెలిసింది ఈడొక్కడికే, అందుకే పెద్దన్నట నుంచి బయటికి తీసుకొచ్చా. వామ్మో, ఈడు సామాన్యుడు కాదు. నేను చెప్పరా వాడాడా? నువ్వు నంద కోసం ఎందుకు వెతుకుతున్నావు? డాక్టర్ నిర్మలం ఎక్కడ? అయ్యా. ఏమ్రా, వాడమ్మ దొరికిందా? వాళ్ళమ్మ లేదయ్యా, ఈ మధ్యనే చచ్చిపోయింది. మీరే చంపించారయ్యా? నేను చంపి నిన్ను కలిసేటందుకు పోతిరెడ్డి బాబాయ్ వాళ్ళు వచ్చినారు. దేవేంద్ర, రేపు మా అమ్మాయి దినిచ్చిదార్థం, నిన్ను పిలిచేదానికి వచ్చినా. నువ్వు ఇంట్లోంచి రావని తెలుసు, మాట వరచకైనా పిలవాలి కదా, అందుకే వచ్చినా. సొక్క అయింది శండాలంగా, మార్చుకో, పోయిన పొరుగు చాలేదా అయింది. పోతాంలే, ఇడుంటావా అయింది, రాయ్ చూస్తా ఉండవు. ఇంకా లాభం లేదు బావా, హైదరాబాద్కి ఫోన్ చెయ్యి, పెద్ద ఆమెకి ఫోన్ చెయ్యి. వద్దురా, ఇంత చిన్నదానికే ఫోన్ చేస్తున్నారా అని అన్న కోపడతాడు. ఇది చిన్నది కా బావా, శాన పెద్దది, పెద్ద అయిన వల్లే సాధపడుతుంది. లైన్లో ఉండు, దేవేంద్ర ఫోన్. ఏందిరా, ఎట్లా ఉండారు? ఏం బాలేదు బావా. ఒక్కడిని పీకలేక నాకు ఫోన్ చేసినారా? అన్నయ్య, ఆడి తక్కువ అంచనా అయ్యద్దు, ఆడి కోపం నీకు తెలియదు అన్నయ్య. పెరిగిన ఎల్లారా, రేపి పాటికి వాడు ఉండడు. ఆడుంటాడో ఉండడో కానీ నేను మాత్రం ఉండను. నేను మన బెంగళూరు గెస్ట్ హౌస్ పోయినా, వాడి తల్లి ఒంటి మీద చెయ్యేస్తేనే నా తమ్ముడిని పబ్లిక్ లో బట్టలు చించి కొట్టాడంట. వాడిని చంపను, వాడి తల్లిని పబ్లిక్ గా చంపిస్తా. వాడేం చేస్తాడో చూస్తా.
మాకిద్దరే ఓపీలో ఉన్నారు. మీరు లోన పదండమ్మా, మీరు అసలు బయట లాగానే హాస్పిటల్ నడిపిస్తా, కానీ నువ్వు లేకుండా చేసిన వాళ్ళని మాత్రం పైకి పంపిస్తా.